రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు? వెంకట్రామన్ రామకృష్ణన్, చందమామ రావే జాబిల్లి రావే పాట రచయిత ఎవరు? అన్నమాచార్యులు. ఎగిరే చేపల భూమి ల్యాండ్ ఆఫ్ ఫ్లయింగ్ ఫిష్ అని దేనికి పేరు? బార్బడోస్. ఏ దేశపు రాజ్యాంగం రచించడానికి అత్యల్పంగా 4 నెలల కంటే తక్కువ సమయం పట్టింది? యుఎస్ఏ. కొయినా జల విద్యుత్ కేంద్రం గల రాష్ట్రం? మహారాష్ట్ర. రైలు ఎలక్ట్రిక్ ఇంజన్లు తయారు చేసే చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ ఏ రాష్ట్రంలో కలదు? పశ్చిమ బెంగాల్. దక్షిణ ధృవం చేరిన తొలి భారతీయుడు ఎవరు? ఐకే బజాజ్. 2012 మార్చి 6న సూర్యగోళంలో ఏర్పడిన 2 బలమైన విస్ఫోటనాల వల్ల వెలువడిన విద్యుదావేశ కణాలు ఏ తేదీన భూమిని చేరాయి? అంటే మార్చ్ 8.